డిసెంబర్ నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం కన్యా రాశి గురించి తెలుసుకుందాము. కన్యా రాశి వాళ్ళకి శుక్రుడు పంచమ స్థానం ఫోర్త్ భావంలో ఉండడము, అలాగే 10వ తారీఖు నుంచి కూడా మకర రాశిలో ఉండడం వలన అద్భుతమైన యోగమేనండి. కన్యా రాశి వాళ్ళకి ప్రశాంతంగా హాయిగా అద్భుతంగా సుఖమైనటువంటి జీవితం గడుపుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళ విషయాలు పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళకి ఈ నెలలో కూడా చాలా మంచిగా జరుగుతుంది, తప్ప అవయోగం ఉండదు. ఇంకా ద్వితీయ స్థానాన్ని కూడా గురుదృష్టి ఉండడం వలన ద్వితీయాధిపతి శుక్రుడు కూడా మీకు బ్రహ్మాండంగా దశమ స్థానంలో అంటే మీన్ పంచమ స్థానంలో ఉండడం వలన 10వ తారీఖు నుంచి కూడా ఫైనాన్షియల్గా చాలా బాగుంటుందండి. అంటే ఏంటంటే డిసెంబర్ నెలలో మీకు అద్భుతమైన యోగం కలడానికి అవకాశం ఉంది. అంటే ఫైనాన్షియల్ అంటే మీకు రావాల్సిన సంపదలు మీకు వస్తాయి. ఇంకా కొరియోగ్రాఫర్స్కి కానీ సింగర్స్ ముందర సింగర్స్కి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. యాంకర్స్ కండి మీ టీవీ ఛానల్స్లో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి యాంకరింగ్ బాగా ఉంటుందండి. వాళ్ళు బాగా అభివృద్ధి చెందుతూ ఉంటారనమాట. ఎందుకంటే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ వస్తుంటాయి, నూతన అవకాశాలు వస్తాయి. వాళ్ళ వలన డెవలప్మెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అంటే మీ వలన ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి డెవలప్మెంట్స్ ఎక్కువ, యాంకర్స్ వలన అభివృద్ధి కలుగుతుంది, మీకు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇంకా మూడో భావం కొద్దాం, ధైర్యం. ముందుకంటే రవి కుజ కేతువులు పర్ఫెక్ట్. మూడో భావంలో రవి కుజ కేతువులు ఉండడం వలన మంచి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. పైగా ధైర్యం, శౌర్యం, నేను ఉన్నానని ధైర్యం ఇచ్చిన వాడికి ఇచ్చి తీరుతారు, భరోసా ఇచ్చి తీరుతారు. ఒక పని చేపడితే ఆ పని పూర్తయ్యే వరకు విశ్రమించరు. శుభకార్యాలు, శుభవార్తలు వింటారు. అలాగే మీ స్ట్రాటజీ అద్భుతంగా ఉంటుంది. మూడో భావం పర్ఫెక్ట్గా ఉందండి. అలాగే మీ సోదరి సోదరుమణిని కలుస్తారు. దగ్గర ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఈ నెలలో సూచిస్తున్నాయి. ఇంకా ఫోర్త్ భావం వద్దాం. ఫోర్త్ భావంలో రవి 16 నుంచి వస్తున్నాడు. అలాగే బుధుడు ఆల్రెడీ 10వ తారీఖు నుంచి వచ్చేసాడు. కానీ ఆ భావం ఆ హౌస్ మీ రాశి వాళ్ళకి అద్భుతమైన కాదు. కానీ రవి బుధుడు కాంబినేషన్ ఉండడం వల్ల, శుక్రుడు కూడా ఉండడం వల్ల ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే బ్రహ్మాండంగా ఉండడం అంటే కష్టపడి చదివితే నిరంతరం బ్రహ్మాండంగా సాధించి తీరుతారు. లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, టీచర్స్ కూడా, వాళ్ళ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి గౌరవం లభిస్తుంది, ధనాదాయం బాగుంటుంది, మాట విలువ పెరుగుతుంది. ఇంకా ఫోర్త్ భావంలోనే ఈ కొంతమంది చాలామంది కూడా గృహాలు కొనుగోలు చేస్తున్నారండి, సక్సెస్ఫుల్గా ఉంటారు. అలాగే నూతనమైన వాహనాలు కొనుగోలు చేస్తారు, సూపర్. అలాగే చాలామంది వస్త్రాలు, వెండి ఆభరణాలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఎక్కువ, కొనుగోలు చేస్తారు కూడా, అద్భుతంగా రాణిస్తారు. మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది, ఉన్నతంగా ఉంటారు ఆవిడ. అంతేకాదండి, ముఖ్యంగా వ్యవసాయదారులు కూడా అద్భుతంగా రాణిస్తారు. పంట సకాలంలో చేతికొచ్చి ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా పంచభావంలోకి వద్దాం. పంచమ స్థానంలో శని ఉండడం వల్ల టెన్షన్స్, ప్రతి పని కూడా చాలా పనులు ఉంటాయి. ఏ పని భయపడాల్సిన అవసరం లేదు, కానీ టెన్షన్స్ పడతారు, అయిపోతుందా లేదా అవుతుందా లేదా అని చిన్నపాటి టెన్షన్ ఉంటుంది. ఇంకా శుక్రుడు కూడా తోడవుతున్నాడు కదా, శుక్రుడు ఉండడం వల్ల పంచమ స్థానంలో శుక్రుడు వల్ల ఏమవుతుంది, పుత్రికా సంతాన యోగం కలడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా పుత్రికా సంతాన యోగము, సంతాన యోగము ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే సంతానం ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా డెవలప్మెంట్స్, వాళ్ళ డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. పంచమభావం బాగుందంటే ప్రేమ వ్యవహారాలు, ప్రేమ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి, పూర్వజన్మ పుణ్యం కూడా వస్తుంది. పంచమభావం బాగుందంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. శుక్రుడు కదా, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి శుక్రుడి ప్రభావం వలన, ఆచార్య ప్రభావం వలన కూడా వాళ్ళు ఖచ్చితంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సక్సెస్, అదృష్టం తోడవుతుంది. అలాగే కొరియోగ్రాఫర్స్కి, సింగర్స్కి, రైటర్స్కి వీళ్ళందరూ కూడానండి అదృష్టం బాగుండి, ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా సక్సెస్ఫుల్గానే ఉంటారు. ముఖ్యంగా ఆరో భావం చూస్తే ఆరో భావంలో గురుడు ఉన్నాడు. గురుడు ఏం చేస్తాడంటే ఆరో భావంలో సక్సెస్ చేసి తీరుతాడు. మంచివాడు కానప్పటికీ కూడా ఆరో భావంలో అద్భుతమైన యోగకారుడు కాదు, కానీ మంచి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. గురుడు సహజ శుభుడు కాబట్టి. సో అంటే ఏంటంటే ఏంటయ్యా ఏం చేస్తాడు మంచి అంటే మిత్రులు, శత్రువులు మిత్రులు చేస్తాడు. అంటే శత్రు భయం లేకుండా చేస్తాడు. అప్పులు చేయడానికి అవకాశాలు ఉంటాయి, ఎలా తీర్చాలో మీకు బాగా తెలుసు. అలాగే దీర్ఘకాలిక రోగాలు ఉంటే వాటిని సకాలంలో సమస్య పోయేటి చేస్తాడు, భయపడాల్సిన అవసరం లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి సక్సెస్ చేసి తీరుతాడు, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి. ఇంక సప్తమ స్థానం ఉండే సప్తమ స్థానాన్ని శని చూడడం వలన సప్తమాధిపతి కూడా మీకు కొద్దిగా ఆరో భావంలోకి రావడం వలన ఏమవుతుందంటే
మీరు చాలామందికి వివాహ శుభకార్యాలు చేస్తారు, కొద్దిగా లేట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి, లేదా అద్భుతంగా చేస్తారు కానీ కొద్దిగా పోస్ట్పోన్ చేస్తారు, లేదా కొంతమంది మ్యాచెస్ వస్తూ ఉంటాయి వివాహాలు కుదరడానికి, అవి కొద్దిగా లేట్ అవడానికి అవకాశం ఉంది. తర్వాత కొత్త కొత్త బిజినెస్ చేశారనుకోండి, ఆ బిజినెస్లో కూడా కొద్దిగా లేట్ అవుతుంది, సక్సెస్ కాలేరు, అయితే లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సప్తమ భావంలో భార్య భర్తల మధ్య విషయంలో కొద్దిగా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. తర్వాత వాళ్ళ యొక్క అన్యోన్య అనురాగం కూడా కొద్దిగా లోపిస్తుంది. ఇంకా అష్టమ భావం చూస్తేనండి, అష్టమ భావాధిపతి కుజుడు కూడా బాగుండడం వల్ల దీర్ఘకాలిక రోగాలు లేనప్పటికీ కూడా రాహుకేతుల మధ్యలో ప్రయారిటీ పొజిషన్ ఉండడం వలన మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. రాహుకేతులకి చక్కగా పూజలు చేయించుకోవడము లేదా అమ్మవారికి పూజలు చేయడం వల్ల రాహుకేతుల యొక్క ప్రభావం తగ్గుతుంది. ఈ కరోనా ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి. ఇంకా నైన్త్ భావం అండి, నైన్త్ భావంలో రాహు ఉన్నాడు కదా, అద్భుతమైన యోగకారకుడు, కాకపోతే అంటే కాలసర్ప దోషం ఉన్నాడు కాబట్టి నైన్త్ హౌస్ లార్డ్ ఎక్కడున్నాడు, కుజుడు శుక్రుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు. సో భాగ్యస్థానం బాగుంది అంటే ఏంటి, హైయర్ ఎడ్యుకేషన్ ఫారిన్ వెళ్తారు, అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే రాహు సినిమా రంగం చూపిస్తారు కదా, వృషభ రాశి సినిమా రంగం టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, మీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి కూడా వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా కలిగి తీరుతుంది, అద్భుతంగా ఉంటుంది, ఏమీ ఇబ్బంది పడతాం అవసరమే లేదు. ఫస్ట్ పాయింట్. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కూడా చెప్పాను, అలాగే వ్యాపారాభివృద్ధి కలిసి చెప్పాను, అలాగే ఇంకొకటి ఏంటంటే మీ ఫాదర్ గారి యొక్క ఆస్తిపాస్తులు పెరుగుతాయి, నిరంతర భాగ్యవృద్ధి పుత్రవృద్ధి కలుగుతుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చెప్పాను కదా ఆల్రెడీ, అద్భుతంగా రాణించి తీరుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మాత్రం సూపర్, కష్టపడండి. అంటే గవర్నమెంట్ సర్వీసెస్లో కానీ ప్రైవేట్ రంగంలో కానీ, ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు ఉన్నాయి కదా వాటిలో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో కానీ ఈ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఇంటర్వ్యూస్ వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు. ఎందుకంటే రావు ప్రభావం అంత బాగుంది సక్సెస్. ఇంక వ్యాపార అభివృద్ధి అంటారా, వ్యాపారం ఏమిటి, వ్యాపారాలు ఏమున్నాయి, ఐరన్ స్టీల్ కోల్, ఎందుకు చెప్తానంటే వ్యాపారం రాహు సంబంధించినవి. సో టెలికమ్యూనికేషన్స్, అలాగే ఫార్మస్యూటికల్స్, కన్స్ట్రక్షన్, అలాగే అన్ని రంగాల్లో ఉండండి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అనేక రకాలుగా, నేను మర్చిపోతాను చాలామంది కూడా ఉన్నాయి, చాలా వ్యాపారాలు ఉన్నాయి, వాటన్నిటి కూడా మీరు కష్టపడండి, నిజాయితీగా నిబద్ధతగా ఉండండి, సక్సెస్ అయి తీరుతారు. రాహు ఇచ్చి తీరుతాడు, కాలసర్ప దశలో ఉన్నప్పటికీ కూడా రాహు ప్రభావం రాహుదే. పైగా రాహుకి కుజదృష్టి ఉంది, కుజ రవి దృష్టి ఉంది, కేతు దృష్టి ఉంది, ఇంతమంది దృష్టి ఉండడం వలన వాళ్ళలా కూడా యాక్ట్ చేసి తీరుతాడు. సో టెన్త్ హౌస్లో ఉద్యోగ నైన్త్ భావం కాబట్టి ఉద్యోగం బ్రహ్మాండంగా సక్సెస్ అయితే తీరుతారు, వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా కలిగి తీరుతారు. అంటే మీ ఆడవాళ్ళు కూడా కొంతమంది చాలామంది కూడా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, కష్టపడి చదవండి, సక్సెస్ అయి తీరుతారు. దశమభావం కొద్దామండి, మీ రాశికి దశమాధిపతి బుధుడు, మీ రాశిపతి దశమాధిపతి బుధుడు ఎక్కడున్నాడు, 10వ తారీఖు నుంచి 4వ భావంలో ఉన్నాడు, నెలాఖరికి మీకు పంచమ స్థానంలోకి వస్తాడు. అయినప్పటికీ యోగకారకుడు శుక్రుడు పంచమంలో ఉన్నాడు, అంటే బుధుడు వలన శుక్రుడు వలన మీ ఉద్యోగ అభివృద్ధి కలుగుతుంది, అద్భుతంగా రాణించి తీరుతారు, నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి, అందులో సక్సెస్ అయి తీరుతారు. వ్యాపారాల్లో చేసినటువంటి వ్యాపార అభివృద్ధి, వ్యాపారాల్లో చాలామందికి ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు అంటే బిజినెస్ ఇండస్ట్రీస్లో ఉద్యోగాలు వస్తాయి, వాటిలో సక్సెస్ అయి తీరుతారు. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు వస్తాయి, వాటిలో కూడా సక్సెస్ అయి తీరుతారు. ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి కూడా ప్రమోషన్స్, ధనాదాయం రావడం, అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ బదిలీ రావడం, ఇవన్నీ ఒక జరుగుతాయండి. అంటే భాగ్య రాజ్య లాభ రాజ్యాధిపతులు ఎక్కడా చెడిపోలా. ఇంకా లాభస్థానం వద్దాం, శుక్రుడు చూస్తున్నాడు శని చూస్తున్నాడు, అంటే మీకు రావాల్సిన సంపద వస్తుంది, లేట్గా వస్తుంది, ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకంటే పెద్దవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా అద్భుతంగా రాణించి తీరుతారు, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మీకు జాలి దయా గుణాలు ఎక్కువ, వస్త్ర ప్రీతి ఎక్కువ, అనేక రకాలైన వస్త్రాలు ధరిస్తారు, ఆభరణాలు ధరిస్తారు, వెండి రావడానికి అవకాశం ఉన్నాయి, ఇన్ని విధాలుగా అద్భుతంగా రాణిస్తారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు అండి, కనకదుర్గ అమ్మవారు, భ్రమరామ అమ్మవారు అవ్వచ్చు, మీ గ్రామదేవత ఎవరైనా అవ్వచ్చండి, అద్భుతంగా రాణించి తీరుతారు. ఖచ్చితంగా అమ్మవారు పూజ చేసుకోండి, ఖచ్చితంగా రాణిస్తారు, అన్ని రంగాల్లోనూ శుభమే. అంతేకాదండి, శివాభిషేకాలు ఇట్టి పరిస్థితులను మర్చిపోకూడదు, ఈ రెండు చేసుకోవడం వలన అద్భుతంగా ప్రతి రంగంలోనూ సక్సెస్ అయి తీరుతారు. సో మీ కన్యారాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని, ప్రతి రంగంలోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి, మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.